ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రతి అడుగులో పేదవాడి గుంట చప్పుడు వింటూ యువతకు భరోసాగా ఉంటానని చెబుతూ యువగలం పాదయాత్రతో మన ముందుకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్ ఉపాధ్యక్షులు కావలిపట్టణ టీడీపీ, జ్యోతిబాబురావు ప్రధాన కార్యదర్శి కావలిపట్టణ టీడీపీ, ఆంధ్రుల ఆశాజ్యోతి యువగలం నవనాయకుడు యువగలం పాదయాత్రతో ప్రపంచనమై కావలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ శానం హరి, టీడీపీ ఇన్ఛార్జి 18వ వార్డు కావలిపట్టణం. యువగలం పాదయాత్రతో చరిత్ర సృష్టిస్తూ మన కావలి గడ్డపై అడుగుపెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ పటాన్ అమీర్ ఖాన్, టీడీపీ నాయకులు, 19వ వార్డు కావలిపట్టణం. నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గం బోగోలు మండలానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేరుకుంది. శనివారం రాత్రికి కడపాలేనికి చేరుకోగా అక్కడ బస చేశారు. నియోజకవర్గంలో తొలిరోజు 18.6 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆదివారం బంగారుపాలెం క్యాంప్ సైట్లో మధ్యాహ్నం 2 గంటలకు బీసీలతో ముఖాముఖి ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు బంగారుపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. వడ్డిపాలెంలో గ్రామస్తులతో సమావేశం. జువ్వలదిన్నెలో అమరజీవి పొట్టి శ్రీరాములు గృహం సందర్శన చేస్తారు. చిప్పలేరు బ్రిడ్జి వద్ద, ఆదినారాయణపురం, అన్నగారిపాలెంలో ఒట్టూరు క్రాస్ వద్ద, నడింపల్లి క్రాస్ వద్ద, మామిళ్ల దరువు, పూలదరువు, చిన్ననట్టు, పెదనట్టు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతి, స్థానికులతో సమావేశం నిర్వహిస్తారు. రాత్రి 10:55 తుమ్మలపెంటలో బస కేంద్రానికి చేరుకుంటారు. ఆయన పప్పు ఉప్పు కాదురా నిప్పు అని నిరూపించాడు. ఎందుకంటే లోకేష్ బాబు పాదయాత్ర ఈ రోజున ఎన్నో పాదయాత్రలు జరిగినప్పటికి కూడా ఆ పాదయాత్రలన్నీ కూడా భిన్నంగా మండు టండలు పక్షాల్లో దేవుడు కూడా లెక్క చేయకుండా ఆ చిన్న వయసులో కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి కేవలం ఈ రాక్షస పాలన దూరం చేసేదానికోసం, ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని తెలుసుకునే దానికోసంగా ఆయన ముందుకు రావడం జరిగింది. మరి సమ్మర్లో, హాట్ సమ్మర్లో ఆయన 10 కిలోమీటర్లు నడిస్తే సమ్మర్ అయిపోయిన తర్వాత ఈరోజు 20 కిలోమీటర్లు నడుస్తామన్నాడు. 25 కిలోమీటర్లు నడిచే రోజు కూడా దగ్గరే ఉంది. అయితే ఈ పాదయాత్ర చూసి మరి వైసీపీ నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, జగన్మోహన్ రెడ్డికి ప్యాంటు నడిచిపోతూ ఉన్నాయి. అందుకనే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, అరే ఒరే అని మాట్లాడుతున్నారు, అరే అరే ఒరే అని. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచక పాలనకి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలు చేసినటువంటి అరాచకాలకి ప్రజలు పడే ఇబ్బందులను గమనించి ఈరోజు లోకేష్ బాబు రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది. ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలకి అండదండగా భరోసా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర 150 రోజులు తిరుపతి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లింది. ఇలాంటి దుర్మార్గ పరిపాలన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్లు బీతా రవిచంద్ర, టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు, కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్.